అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున్నే కార్తీక సోమవారం సందర్భంగా భగవంతుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ అంటే చూడండి, 400 సంవత్సరాల పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయం. ఇది వచ్చేసి చీకటి మామిడి గ్రామం, మండలం బొమ్మల రామారం, యాదాద్రి జిల్లా. ఒకసారి గోపురం అవన్నీ చూడండి, లోపల కూడా చూపిస్తాను. దూరం మనకి కమాన్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. ఇది ఆల్మోస్ట్ ఒక 40 ఎకరాలలో ఉందంట. ఇక్కడ ఒక అమ్మ ఉంది, అమ్మ చెప్తున్నారు. సో అది ఎంట్రన్స్. పచ్చని చెట్లు, ఈ వాతావరణము, గుడి, ఎవ్రీథింగ్ అసలు చాలా చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలప్పుడు వాడే రథం. తర్వాత ఇక్కడ మనకి హనుమంతుని గుడి కూడా ఉంది, ఒక్కటి చూపిస్తాను. హనుమాన్ గుడి కూడా ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ల కింద ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. తిరుమలనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటారు. ఇక్కడ అనడం మాత్రం తిరుమలనాథ స్వామి అంటారు. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇట్లా అవుతుందని చెప్పేసి అసలు ఐడియా లేదు. లోపల గర్భగుడి అది మేము వాళ్ళు ఎందుకు పర్మిషన్ అది ఇవ్వనప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ది కట్టేసి ఉంది కదా, అక్కడ లోపల గుహలో ఉంటారు. సో ఈ అమ్మ అన్నీ చెప్తుందన్నమాట గుడి విశిష్టత అది. ఇవాళ పూజారి గారు లేరు, సో ఈ అమ్మ చెప్తుంది. ఏం పేరు అమ్మ నీది? నా పేరు సుక్కవ్వ మేడం. సుక్కవ్వ, మంచిగా మాస్క్ పెట్టుకుని, నేను కూడా మాస్క్ పెట్టుకుని వచ్చిన కదా, మళ్ళీ చూసేటోళ్ళు నేను మాస్క్ పెట్టుకోలేదు అంట, నేను కూడా మాస్క్ పెట్టుకొని వచ్చిన, ఇప్పుడు తీసిన పర్లేదు. అయితే ఇది చెట్టులు చెప్తా అన్నావు కదా. నేను లాయి చెట్టు ఉంటాయి మేడం. తీసి చెప్పు. ఐదు చెట్లు ఉంటాయి. దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ దండం పెట్టుకొని పోతే. ఐదు చెట్లు ఏవేవి ఉంటాయని చెప్పినావు? మరి రాగి వ్యాప ఆదొండ అడవిదొండ అంటే చెప్పమ్మా. మరి రాగి వ్యాప ఆపదొండ అడవిదొండ సార్. ఒక ఫ్లో లా చెప్తుంది అనేసి అవ చెప్పన్నా. మర్రి చెట్టు ఉంది, రాగి వేప చెట్టు ఉంది, రాగి చెట్టు ఉంది, ఇంకా దొండ ఆదొండ అడవిదొండ. ఆదొండ అంటే? ఆదొండ అంటే కూరగాయలు ఉంటుంది. కూరగాయలు ఉండే దొండ ఉంది, మళ్ళీ అడవిదొండ అడవిదొండ కూడా ఉంది. సో ఈ చెట్టు ఇక్కడ విశిష్టత గురించి అమ్మని అడిగితే అమ్మ చెప్తుంది. సుక్కమ్మ కదా నీ పేరు? సుక్కమ్మ. సుక్కమ్మ పేరు కూడా మంచిగా ఉంది, డిఫరెంట్గా సుక్కమ్మ. అయితే ఇక్కడ గుడిది మన స్థల పురాణం అని అంటారు కదా, ఇది ఒకసారి మీకు చెప్తే ఎవరన్నా ఈ ప్రదేశం ఇప్పటివరకు రాకుండా గుడిని దర్శనం చేసుకుని వాళ్ళు ఎప్పుడన్నా వస్తారని ఎట్లాగూ వీడియో తీస్తున్నాం కదా. అమ్మ కూడా చెప్తుంది కంపల్సరీ అందరు రమ్మని చెప్తుంది. భగవంతుని దర్శనం అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి గుడి తెలియకుండా వచ్చు అని చెప్పేసి ఎట్లా వచ్చినాం కదా చూపిస్తామని. అయితే స్థల పురాణం ఏంటంటే, ద్వాపర యుగంలో కొంతమంది మునులు శ్రీమన్ నారాయణ గురించి చీకటి మామిడి గ్రామ పరిసరాల్లో ఉన్న దోపు గుట్టల్లో ఘోర తపస్సును చేసిండ్రు. అక్కడ ముందు మేడం ముందుకుంది కదా మన ఒకటి బంధు, ఆ గుట్టలో ఉండే నడు ఆ గుట్టలో అంటే ఇప్పుడు కూడా అలికి ముగ్గు పెట్టుకున్నట్టు ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఉందా ఇక్కడ? పోదొచ్చు కానీ సీరి సీరి ఉంది మేడం. మనం ఒక రోజు మంచి చేసినప్పుడు పోతే బాగుంటుంది. ఇక్కడ అంతా ఒడ్లంతా మొత్తం లోపలికి రానియకుండా అంతా పోసేసారు రోడ్ కూడా పోసేసి, ఇంకా ఆప ఆగుంటుంది ఇంకా వచ్చేటోళ్ళని కూడా. కానీ మంచిగా ఉంది, ఇట్లా వచ్చి నిమ్మలంగా ఇట్లా చాలా సేపు ఉండేలాగా ఉంది. అప్పుడు ఎట్లుందో ఇట్లానే ఉండే అప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చేస్తారు కదా. చంద్రమతి సార్ చేయించండి, ఇప్పుడు మార్చిలో అవుతుంది మేడం జాతర. ఇప్పుడు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు జాతర ఇప్పుడు కూడా ఉగాది టైంలో ఉగాది టైంలో అవుతుంది. పాల్గొని మాసం పౌర్ణమి రోజు అని చతురణ కథలు పీఠాలు ఎత్తున చేస్తారు. భోజనాలు గిట్ట అయితే భోజనాలు గిట్ట అయినే ఉంటుంది. పెద్ద ఎత్తున జంటలు 40-50 జంటలు కూర్చుంటారు, 100 జంటలు కూర్చున్నాను. పీఠలు కూడా ఉన్నాయి రెడీలో, ఇక్కడ పీఠలు భోజనాలు వచ్చిన వాళ్ళకి అన్ని సాయకరం ఉన్నాయి. చంద్రనాయక్ సార్, నా పేరు చంద్రనాయక్. చంద్రనాయక్ చంద్రనాయక్ చాలా థ్యాంక్ యూ రావాలి. అందరు వస్తే అంతే కదా, మీరు వస్తేనే గుడి అందం ఉంటది. భగవంతుడు అందరు వస్తుంటే పోతుంటేనే దర్శనం ఎదురు చూస్తుంటాం. మనం రావాలి కదా, భగవంతుడు దయ ఉండాలంటే ఆయన పిలిపించుకుంటాం. ఆయన పిలిపించుకుంటాం అదే అంటున్నాం. శాంపు ఏం కోరినా కోరికలు కూడా అన్ని తెలుస్తారు. అదే అదే అంతే కదా, కోరికలు కూడా మంచిగా తీసుకుంటారు, మంచిగా ఉంటారు. శాంపు వెళ్ళిండు కదా శ్రీదేవి భూదేవితో సమేత తమరపడి నది ఉన్న మంచి శాంపు వెళ్ళిండు, కోరికిన కోరికలు కూడా నిలబెడతాయి మంచిగా.
పెండ్లి గానులకు జావరానలకు కూడా అన్ని అన్ని విధాల మంచి స్వామిని కోరుకుంటాను. నమ్మి రావాల, భగవంతుని నమ్మి వస్తే అన్ని అవుతాయి. స్వామి మీద భరోసా చేసుకుని మనం ఎంత దూరం పోయినా వేస్ట్. నమ్మి వస్తే ఆ మంచి అయితే అంత మంచి అయితే. మీ ఇద్దరికి థాంక్స్ అమ్మ, మంచిగా చెప్పారు, మంచిగా చూపించారు. పరాం మేడం, కొన్ని సంవత్సరాల తర్వాత వారి తపస్సునకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమైనారు. అప్పుడు ఆ మహర్షులు స్వామివారిని పక్కనే ఉన్న తామ్రపర్ణి నది ఒడ్డున స్వామివారి దివ్య క్షేత్రం కావాలని కోరుకున్నారు. వారి కోరిక ప్రకారం ఒకరోజు చిన్న బాలునిగా ఒక పశువుల కాపరికి దర్శనమిచ్చి ప్రస్తుతం గర్భాలయం ఉన్న చోటికి వెళ్ళి మాయమైనారట. వెంటనే పెద్ద శబ్దం వచ్చినదట. పశువుల కాపరి బాలుని దివ్య స్వరూపం చూసి వెతుకుతూ వెళ్ళాడు. కానీ దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఒక్కడే వెతకలేక ఊరిలోకి వెళ్ళి విషయం తెలియజేశాడు. అప్పుడు ఊరి వారందరూ కాగడాలు వెలిగించి గాలించగా ఒకచోట పెద్ద గుండుకు బాలునంత పరిమాణంలో స్వామివారి వెలిసిన విగ్రహం కనిపించింది. ఆచార్యులు, పురోహితులు మరియు పండితులు స్వయంభువు అయిన స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల నాథునిగా గుర్తించి నిత్య పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ సప్తమి నుండి ఉగాది పండుగ వరకు కళ్యాణము, గరుడ సేవ, హనుమంత సేవ, దివ్య విమాన రథోత్సవము, తామ్రపర్ణి నదిలో చక్రవర్తి సేవ మరియు మొక్కుబడి సేవలు చేస్తూ వస్తున్నారని మన పూర్వీకుల ద్వారా వినుచుంటిమి. ఇది స్థల పురాణం గురించి, ఈ గుడి గురించి. ఇంకొకసారి ఇంకా అక్కడ వైపు కూడా చూపిస్తాను. మెయిన్ గర్భగుడి అనేది ఇక్కడ ఈ గుహలో ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఓన్లీ భగవంతుని పాదాలు మాత్రమే మనకు కనిపించేలాగా ఒక పరద కట్టుంది. సో అది ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా తర్వాత మొత్తం అవుతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దర్శన భాగ్యం ఉన్నట్టుంది భగవంతుడిది. కాబట్టి ఇంకొకసారి చూపిస్తున్నా, ఈ గుహలో ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు లేనిది ఇక్కడ అంతటా, కానీ ఇక్కడ మనం వచ్చిన ఈ ప్రాంగణంలో స్వయంగా వెలిసిన భగవంతుడిది గుహ అండ్ ఎంట్రన్స్ వచ్చేసి అది. తర్వాత ఇటువైపు శివయ్య కూడా ఉన్నాడు. ఇక్కడ ఈ గుహ లోపల శివయ్య అయితే అట్లా సెంటిమెంట్లు ఏం లేదు. వెంకటేశ్వరుడైనా శివుడైనా దర్శనం చేసుకుందామని వచ్చిన, అయితే యాక్చువల్ నేను మర్చిపోయాను ఇక్కడ శివుడు కూడా ఉంటాడని చెప్పి. ఇక్కడ వచ్చినాక ఆహా శివయ్య ఉన్నావా ఇక్కడ అని చాలా సంబరమైంది. సో ఇవాళ కార్తీక సోమవారం ఇంత ప్రశాంతంగా దర్శనం. ఇంకా వేరే వేరే హడావుడున్న ప్లేసెస్లో అయితే ఇప్పుడు చాలా రష్ అది ఉంటుంది కదా. సో ఇంట్లోనే నిమ్మలంగా అభిషేకం అది అంతా చేసుకుని వచ్చిన, కానీ ఇక్కడ కూడా శివయ్య ప్రత్యక్షం అయ్యేవరకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి తిరుమల నాథస్వామి దర్శనం మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం. అయితే వాళ్ళు చెప్తారనమాట 4 నెలలన్నా పడుతుందంట కన్స్ట్రక్షన్ అంతా అయిపోయేవరకు. సో భగవంతుని దర్శనం ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు కూడా పొందండి. అసలు చూస్తుంటే ఎంత చిరు మందహాసంతో, ఇంకా తండ్రి నీ దయ మా ప్రాప్తం. బాగా అలసిపోయినప్పుడు లేకపోతే ఆటలు ఆడి 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 తర్వాత మనము అమ్మ దగ్గర వస్తాం కదా, అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అమ్మని చూసినాము అనేసి. అట్లా భగవంతుని దర్శనం అయినప్పుడు కూడా మనకి అట్లాగే అనిపిస్తుంది, ఇదే కదా నేను చెందిన ప్రదేశం అని చెప్పి. అండ్ ఇంకొకటి, గుళ్ళకు వచ్చేటప్పుడు టిఫిన్ తినొచ్చా, ఛాయలు తాగొచ్చా అని ఊరికే అనుమానం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే భగవంతుడు అంటే మన కన్న తల్లిదండ్రులు. ఇంకా మన తల్లి కానీ తండ్రి కానీ మనం తింటుంటే ఆక్షేపిస్తారా, వద్దంటారా? మన శక్తి బట్టి, మన వీలు బట్టి మనం ఉండలేము అని అనుకుంటే ఛాయో టిఫినో తినొచ్చు. మనము ఆ చూసే ధోరణి బట్టి, ఆలోచన బట్టి ఉంటుంది. భగవంతుడు శిక్షించడానికి అట్లా సాడిస్ట్ కాదు, కావోడు కూడా. సో మనం చూసే దృక్పథం అనేది మార్చుకొని ప్రశాంతంగా ఇట్లాంటివి మధ్య మధ్యలో వస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఈరోజు ఇంత దర్శన భాగ్యం అవుతుందని మాత్రం కళ్ళు కూడా అనుకోలేదు శివయ్యది. వెంకటేశ్వర స్వామి దర్శనము చీకటి మామిడికి వస్తున్నాం అనుకున్నాం, కానీ ఇంత తండ్రి ముంగడు కూర్చొని ఇంత నిమ్మలంగా పూజ చేసుకోవడం అయితే తండ్రి ఎంత సంతోషంగా ఉందో. ఇంత లోపల గుహలో ఉంది ఇక్కడ కూడా నందీశ్వరుడు. శివయ్య, శివ నీ ఆజ్ఞలు ఏంది చీమన కుట్టదు, నీ ఆజ్ఞ నాకు ఇష్టం తండ్రి. ఈరోజు ఇక్కడ ఏకబిల్లు ఉంది, ఇట్లా చెట్టు కూడా ఉంది ఇక్కడ. సో ఏకబిల్లు అక్కడ చెట్టు తీసుకొని మరి తండ్రి తండ్రికి పెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ. సో మీరందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు అందరినీ కూడా చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.